హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. ఎవరైతే త్వరలో జరగబోతున్నటువంటి గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ జాబ్ని డిసైడ్ చేసేటటువంటి సబ్జెక్ట్ తెలంగాణ ఉద్యమం, చరిత్ర, సంస్కృతి, ఇవన్నీ కేవలం 499 రూపాయలకు 6 నెలల వ్యవధితో మన యాప్లో ఇవ్వడం జరిగింది. అంతకుముందు 222 రూపాయలకే 3 మంత్స్ డ్యూరేషన్తో ఉంది. ఇప్పుడు ఎగ్జామ్ ఇంకో 5 మంత్స్ ఉంది కాబట్టి దీని డ్యూరేషన్ని 6 మంత్స్ చేయడం జరిగింది. సో ఎవరైనా 222 కావాలంటే అది కూడా సురేష్ సార్ క్లాసెస్ యాప్లో అవైలబుల్గా ఉంది. అంతేకాకుండా మన యాప్లో ఇంగ్లీష్ మీడియం కోర్స్ అవైలబుల్గా ఉంది, కేవలం 99 రూపాయలకే తెలంగాణ ఉద్యమం. గ్రూప్ 1 తెలంగాణ ఉద్యమం డిస్క్రిప్టివ్ మెథడ్ కూడా ఉంది. అంతేకాకుండా టెస్ట్ సిరీస్ అవైలబుల్గా ఉంది, టిఎస్ మూమెంట్. అదేవిధంగా ఎవరైతే ఆల్రెడీ ప్రిపరేషన్ చేశారో వాళ్ళ కోసం గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఆల్ 4 పేపర్స్ టెస్ట్ సిరీస్ కేవలం 300 రూపాయలకే 1 ఇయర్ డ్యూరేషన్తో మన యాప్లో అవైలబుల్గా ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 600 మార్కులకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ 4 పేపర్స్ 1 ఇయర్ వ్యాలిడిటీతో మన యాప్లో ఉన్నాయి. మీరు కూడా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్ తెలంగాణ మలిదశ ఉద్యమ నేపథ్యంలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి రచనల గురించి మాట్లాడుతున్నాం. అంటే తెలంగాణ ఉద్యమ చరిత్రలు ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఒక్కొక్క రచయిత తన రచనలు చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, గత పోటీ పరీక్షలు వచ్చిన క్వశ్చన్స్ చెప్తాను. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి కవి జయరాజ్, ప్రకృతి కవిగా పేరుగాంచినటువంటి కవి వానమ్మ 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 ఒకసారన్న వచ్చిపోయే వానమ్మ అనే పాటను రాశాడు. ఇతని రచన ఏందని గత పోటీ పరీక్షలు అడిగాడు. జ్ఞాపకాలు అనేది ఇతని యొక్క రచన. అట్లానే నమస్తే హైదరాబాద్ అనే రచన వచ్చింది, టి ఉదయవర్లు రాయడం జరిగింది. స్ప్లెండర్ హైదరాబాద్ అనే రచన ఎవరిదన, ఎంఏ నయీం. స్ప్లెండర్ అంటే ప్రకాశవంతమైన. స్ప్లెండర్ హైదరాబాద్ అనే రచన ఎవరిదన, ఎంఏ నయీం. నమస్తే హైదరాబాద్, టి ఉదయవర్లు, స్ప్లెండర్ హైదరాబాద్, ఎంఏ నయీం, సలాం హైదరాబాద్, పరావస్తు లోకేశ్వర్. హైదరాబాద్ జీవిత చరిత్ర అనే పుస్తకం వచ్చింది. ఎవరు రాశారు? నరేంద్ర లూథర్ రాశారు. ఎవరు రాశారు? నరేంద్ర లూథర్ రాయడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ పైన ప్రధానమైనటువంటి రచన 50 సంవత్సరాల హైదరాబాద్, బి నరసింహరావు రాసినటువంటి, మందముల నరసింహరావు రాసినటువంటి 50 సంవత్సరాల హైదరాబాద్ అనే పుస్తకం మందముల నరసింహరావు రాయడం జరిగింది. అట్లా తెలంగాణ ఉద్యమం కావచ్చు, తెలంగాణ చరిత్ర కావచ్చు, అనేక రచనలు వచ్చింది. జయశంకర్ సార్ యొక్క స్మృతి పైన వచ్చినటువంటి గ్రంథం జయశిఖరం అనే రచన వచ్చింది. ఎవరు రాశారు జయశిఖరం అనే రచనని? వేముగంటి మురళీకృష్ణ రాశారు. వేముగంటి మురళీకృష్ణ రాసినటువంటి జయశిఖరం జయశంకర్ సార్ యొక్క స్మృతి సంకలనం పైన వచ్చింది. అట్లా తెలంగాణలో ఉద్యమ నేపథ్యంలో అనేక రచనలు వచ్చింది. మినుగురు అనే రచన వచ్చింది. ఎవరు రాశారు మినుగురు అనే రచన? ఎగ్జామ్లు అడిగాను. అమ్మంగి వేణుగోపాల్. ఎవరి అమ్మంగి వేణుగోపాల్? 2016లో తెలంగాణ ప్రభుత్వం, 2015లో తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా కాలోజీ అవార్డ్స్ను ప్రకటిస్తే మొట్టమొదటి కాలోజీ అవార్డు గ్రహీత వికారాబాద్కు చెందినటువంటి అమ్మంగి వేణుగోపాల్ యొక్క ప్రముఖ రచన మినుగురు అనేటటువంటి రచన. కాలరేఖలు అనే రచన వచ్చింది. ఎవరు రాశారు కాలరేఖలు అనే రచన? ఇక్కడే ఉన్నటువంటి వరంగల్కు చెందినటువంటి ప్రముఖ వ్యక్తి, ప్రముఖ రచయిత, అవును, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం జరిగింది. కాలరేఖలు ఎవరు రాస్తున్నారు? పరావస్తు. కాలరేఖలు అనే రచన ఎవరు? అంపశయ్య నవీన్ రాసినటువంటి కాలరేఖలు రచన. అంటే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రచన వచ్చింది. కాలాన్ని నిద్రపోనివ్వను అనే రచన వచ్చింది. ఇది కూడా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఎవరు రాశారు కాలాన్ని నిద్రపోనివ్వను అనే రచన? అంటే నక్క గోపి.
భువనగిరికి చెందినటువంటి నక్క గోపి యొక్క ప్రముఖమైనటువంటి రచన కాలాన్ని నిద్రపోనివను. ఉగ్గుపాలు అనే రచన వచ్చింది. ఎవరు రచించారు దీన్ని? భూపాల్ రెడ్డి రచించడం జరిగింది. ఏ సినిమాలో నటించాడు? కొమరం భీం సినిమాలో నటించినటువంటి హీరో భూపాల్ రెడ్డి. ఆ భూపాల్ రెడ్డి యొక్క ప్రముఖ రచన ఉగ్గుపాలు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం జరిగింది. ఇట్లా తెలంగాణకు సంబంధించి అనేక రచనలు వచ్చినాయి. సో అవి ఏంది, వాటిని ఎవరు రచించారు, మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఆ క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. జీవిత చరిత్రలపైన వస్తున్నాయి, ఆత్మకథలపైన వస్తున్నాయి, నవలలపైన వస్తున్నాయి. గత గ్రూప్ వాళ్ళు కూడా అడిగిండు అనుకుంటా బహుశా. ఏమడిగిండు? టి సదాలక్ష్మి యొక్క జీవిత చరిత్ర నేనే బలాన్ని అనే పేరుతో వచ్చింది. ఏ పేరుతోని? నేనే బలాన్ని అనే పేరుతో వచ్చింది. సో దాన్ని కూడా మనకు ఎగ్జామ్ అంటే జీవిత చరిత్రలు అడుగుతున్నాడు, జీవిత చరిత్రలు కూడా మనకు అడుగుతున్నాడు, ఆత్మకథలు అడుగుతున్నాడు. మన పివి నరసింహారావు ఆత్మకథ వచ్చింది. ఏ పేరుతో తెలుగులో వచ్చింది? లోపలి మనిషి భాస్కరం రాయడం జరిగింది. ఇట్లా తెలంగాణలో వచ్చిన ప్రతి రచన పైన మనకు అవగాహన ఉండాలి. సో ఒకసారి చూద్దాం, కొన్ని మనం కలెక్ట్ చేసినటువంటి. జగనేకి రాత్ అనే రచన ఎవరిదన్నాడు? స్కైబాబా. జగనేకి రాత్ అనే నవల ఎవరిదండి? స్కైబాబా రచించినటువంటి జగనేకి రాత్. చెరుకు సుధాకర్ నల్గొండ జిల్లాకు చెందినటువంటి, మడిదశ ఉద్యమంలో పీడి యాక్ట్ కింద అరెస్ట్ అయినటువంటి చెరుకు సుధాకర్ రాసినటువంటి రచన తెలంగాణ లొల్లి. గాథ ఇన్నే రాసినటువంటి దగాపడ్డ తెలంగాణ. కాసుల ప్రతాప్ రెడ్డి రాసినటువంటి గుక్క. అదేవిధంగా అమ్మంగి వేణుగోపాల్ రాసినటువంటి మినుగురు భరోసా. బోయ జంగయ్య రాసినటువంటి పావురాలు. గత పోటీ పరీక్షలు మనకు అడిగింది ఎర్ర పావురాలు అనే రచన ఎవరిదన్నాడు? ఎర్ర పావురాలు అనే రచన జగిత్యాలకు చెందినటువంటి ప్రముఖ రచయిత అలిశెట్టి ప్రభాకర్ యొక్క రచన ఎర్ర పావురాలు. రేపు ఎగ్జామ్లో పావురాలు అనొచ్చు. బోయ జంగయ్య రాసినటువంటి పావురాలు అనేటటువంటి రచన. అదేవిధంగా భీంపల్లి శ్రీకాంత్ రాసినటువంటి తెలంగాణ సోది అనేటటువంటి రచన. ఇట్లా కె శ్రీనివాస్ రాసినటువంటి కొత్త వంతెనలు జూన్ 2 అనేటటువంటి రచన. నేల నాగలి మూడెడ్లు. బొజ్జ తారకం రాసినటువంటి నేల నాగలి మూడెడ్లు అనేటటువంటి రచన. అట్లా తెలంగాణలో అనేక రచన. నందిని సిద్ధారెడ్డి రాసినటువంటి 7 పాయలు నాటి తెలంగాణ దుస్థితిని తెలుపుతుంది. అంతేకాకుండా ప్రముఖ జర్నలిస్ట్ అల్లం నారాయణ రాసినటువంటి అనేక వ్యాసాలు ఒక పుస్తక రూపంలో వచ్చినాయి. ప్రాణహిత అనే పుస్తక రూపంలో వచ్చినాయి. అదేవిధంగా ప్రముఖ జర్నలిస్ట్ మల్లేపల్లి లక్ష్మి రాసినటువంటి అనేక వ్యాసాలు దళిత పక్షం అనే పుస్తక రూపంలో వచ్చినాయి. చూపిస్తాను, నాకు దళిత పక్షం అనే పుస్తకం ఉంది, ప్రాణహిత అనేటటువంటి పుస్తకం ఉంది. ఇవన్నీ మార్కెట్లో ఉన్నటువంటి పుస్తకాలు. సో మనకు కనీసం ఆ పుస్తకం ఎవరిది, దాన్ని ఎవరు రాశారో తెలవాలి. అదేవిధంగా ముదిగొండ సుజాత రాసినటువంటి తెలంగాణ తొలితరం కథలు అనేటటువంటి రచన రావడం జరిగింది. అవునా, తెలంగాణ మలుపు తిరిగిన రథ చక్రాలు అడిగింది ఎగ్జామ్లో. ముదిగొండ సుజాత రెడ్డి రాసినటువంటి ఉద్యమ నేపథ్యంలో వచ్చినటువంటి రచన మలుపు తిరిగిన రథ చక్రాలు అనే రచన వచ్చింది. కాళోజీ ఫౌండేషన్ వారు విడుదల చేసినటువంటి నా గొడవ. కోంపల్లి వెంకట్ గౌడ్ జయశంకర్ సార్ యొక్క జీవిత కథను సంకలనం చేసినటువంటి వ్యక్తి కోంపల్లి వెంకట్ గౌడ్. సర్వాయి పాపన్న గౌడ్ చరిత్రను రాయడం జరిగింది. అదేవిధంగా విద్యాసాగర్ దిష్టి బొమ్మ గాలి కట్ట ముంపు. గోరెట్టి వెంకన్న లాంటి వాళ్ళు ఏకునాదం మోత. గోరెట్టి వెంకన్న రాసినటువంటి ప్రముఖ రచనలు ఏకునాదం మోత, అలసంద్ర వెంక, రేలా పూతలు, ఇవన్నీ కూడా గోరెట్టి వెంకన్న యొక్క రచనలు. ఏకునాదం, అలసంద్ర వంక, రేలా పూతలు, వల్లంకి తాళం. ఇటీవల కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకున్నటువంటి రచన వల్లంకి తాళం. ఇట్లా తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వచ్చిన యాకూబ్ ప్రవహించే జ్ఞాపకం, సరిహద్దు రేఖ, ప్రసేన్ ఇంకా ఉంది ఏది కాదు, ప్రసేన్ సర్వత్వం అనేటటువంటి రచనలు చేసింది యాకూబ్. ఇట్లా తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వచ్చినటువంటి రచనలు ఉన్నాయి. అవునా, కందుకూరి దుర్గాప్రసాద్ ఇసుక గొంతులు, గోపగాని రవీందర్ అంకురం. అవునా, స్కైబాబా ఇంతమంది చెప్పాను, స్కైబాబా రచించినటువంటి జగనేకి రాత్
అలావా, అలావా అంటే అది కాకుండా అంబటి వెంకన్న కుదురు, జిల్లెడు పూలు, వడిసెల, అంతకుముందు ఎగ్జాంపుల్ అడిగింది మనం, తంగెడి పూలు అనే రచన ఎవరిదన్నాడు, తంగెడి పూలు అనే రచన ఎన్ గోపి యొక్క రచన. అదేవిధంగా దెంచనాల శ్రీనివాస్ రాసినటువంటి దొంగ సత్తయ్య అనే నాటకం, సూరవరం ప్రతాపరెడ్డి సంపాదకత్వంలో వచ్చినటువంటి గోల్కొండ కవుల సంచిక, గోల్కొండ కవుల సంచిక, వరవర్రావు రాసినటువంటి తెలంగాణ వ్యాసాలు, తెలంగాణ భాష, సముద్రం, చలినేగళ్ళు, సముద్రం, చలినేగళ్ళు, మౌనం ఒక యుద్ధ నేరం అనే రచనలు రాసినటువంటి వ్యక్తి వరవర్రావు. స్వేచ్ఛారావం అనే రచనను రాసింది మన టీఎస్పిఎస్సి నియమించినటువంటి సిలబస్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ హరగోపాల్ రాసినటువంటి ప్రధానమైనటువంటి పుస్తకం స్వేచ్ఛారావం అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. అదేవిధంగా దక్కన్ పేరుతో మణికొండ వేదకుమార్ మాసపత్రికను తీసుకురావడం జరిగింది, దక్కన్ ల్యాండ్ అనే పేరుతో మాసపత్రికను తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా ఉద్యమ నేపథ్యంలో వచ్చినటువంటి రచనలు. అవునా? అంతేకాకుండా సింగిడి, సింగిడి తెలంగాణ రచయితల సంఘం నేపథ్యంలో ట్యాంక్ బండ్పై విడుదల చేసినటువంటి ధిమ్మిస, ధిమ్మిస అనే రచన వచ్చింది. దీనికి సంబంధించి ధిమ్మిస అంటే ఆనాడు హైదరాబాద్లోని మిలియన్ మార్చ్లో భాగంగా విగ్రహాల ధ్వంసం జరిగింది, దానిపైన వచ్చినటువంటి పుస్తకం ధిమ్మిస. సామల సదాశివ రాసినటువంటి యాది మనకు చాలా ఫేమస్, యాది. దాశరథి రంగాచార్యులు, దాశరథి రంగాచార్యులు రాసినటువంటి ఆటోబయోగ్రఫీ జీవనయానం, సాయుధ పోరాట నేపథ్యంలో వచ్చినటువంటి జనపదం, చిల్లర దేవుళ్ళు, మోదుగు పూలు, అవునా, ఇవన్నీ కూడా దాశరథి కృష్ణ, దాశరథి రంగాచార్యులు రాసినటువంటి రచనలు. ది స్ప్లెండర్ హైదరాబాద్ MA 9, నమస్తే హైదరాబాద్ ఉదయవర్లు, జ్ఞాపకాలు జయరాజ్, సామిడి జగన్ రెడ్డి ఇతిహాసం మా చేతుల్లో కుక్కపిల్ల, వేముగంటి మురళీకృష్ణ రాసినటువంటి జయశిఖరం, టంకశాల అశోక్ రాసినటువంటి తెలంగాణ ఎందుకు ఆలస్యమవుతుంది, సమైక్యాంధ్ర భ్రమలు అబద్ధాలు వాస్తవాలు నెల్లుట్ల వేణుగోపాల్, అదేవిధంగా మధ్యవర్తులు అల్లం రాజయ్య, అల్లం రాజయ్య నవలలు అడిగిన ఎగ్జామ్లో, అతడు కొలిమి అంటుకున్నది, మధ్యవర్తులు, అతడు కొలిమి అంటుకున్నది, మధ్యవర్తులు ఎవరండి, అల్లం రాజయ్య, అల్లం రాజయ్య సాహు వీళ్ళిద్దరూ కలిసి రాసినటువంటి ఏకైక నవల కొమరం భీం. గత పోటీ పరీక్షలు అడిగిన మనం, అతడు అనే నవల ఎవరిదనడు, అల్లం రాజయ్య, మధ్యవర్తులు అల్లం రాజయ్య, కొలిమి అంటుకున్నది అల్లం రాజయ్య, వసంత గీతం అల్లం రాజయ్య, కొమరం భీం అనే నవల సాహు అల్లం రాజయ్యలు కలిసి రాశారు. అట్లా నేల నాగలి మూడెద్దులు బొజ్జా తారకం, బాటిల్ గ్రౌండ్ ఆఫ్ తెలంగాణ, బ్యాటిల్ గ్రౌండ్ ఆఫ్ తెలంగాణ కింగ్ షుక్ నాగ్, ది ఫాల్ అండ్ రైజ్ ఆఫ్ తెలంగాణ గౌతమ్ పింగ్లే, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి డాలీ, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి రాసిన పుస్తకం ముంగిలి, తెలంగాణ చరిత్ర డాలీ. అదేవిధంగా మిలియన్ మార్చ్ అనే పుస్తకాన్ని ట్యాంక్ బండ్పై సూరవరం ప్రతాపరెడ్డి విగ్రహం దగ్గర ఆవిష్కరించారు. మిలియన్ మార్చ్, సాగరహారం ఈ పుస్తకాలు రాసినటువంటి వ్యక్తి పిట్టల రవీందర్. 42 రోజుల పాటు సకల జనుల సమ్మె జరిగింది, 42 డేస్ పాటు నిర్విరామంగా నిరాటంకంగా సకల జనుల సమ్మె జరిగింది. ఆ సకల జనుల సమ్మె పైన ఆ 42 రోజులు అనే పుస్తకం వచ్చింది. ఆ 42 రోజులు పుస్తకాలు, ఆ 42 రోజులు అనే పుస్తకాన్ని రాసింది ఎవరు, జూలూరి గౌరీశంకర్. జూలూరి గౌరీశంకర్ రాసినటువంటి ఫేమస్ పుస్తకం ఆ 42 రోజులు సకల జనుల సమ్మె పైన వచ్చింది. ఇదే జూలూరి గౌరీశంకర్ రాసినటువంటి ఫేమస్ పుస్తకం ఏది అంటే వెనకబడ్డ కళలు అనేటటువంటి పుస్తకం రాసింది. అవును, వెంటాడే కళలు వెనుకబడ్డ కులాలు, వెంటాడే కళలు వెనుకబడ్డ కులాలు అనే పుస్తకాన్ని రాసింది జూలూరి గౌరీశంకర్. ఇదే జూలూరి గౌరీశంకర్ రాసిన పుస్తకం ఆ 42 రోజులు సకల జనుల సమ్మె పైన వచ్చింది. అంతేకాకుండా జులూస్ అనే కవితా సంకలనం వచ్చింది. సంగిశెట్టి శ్రీనివాస్ రాసినటువంటి దస్త్రం అనేటటువంటి రచన. ఇట్లా తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో అనేక రచనలు వచ్చినాయి. టంకశాల అశోక్ రాసినటువంటి తెలంగాణ ఎందుకు ఆలస్యం అవుతున్నది. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో అనేక పత్రికలు వచ్చినాయి, మాసపత్రికలు వచ్చినాయి. 1969 ఉద్యమాన్ని నడిపించినటువంటి పత్రిక ఏదన్నాడు, జనధర్మ
అనేటటువంటి పత్రిక నడిపించింది. నమస్తే తెలంగాణ అనే పత్రిక నడిపించింది. మన అల్లం నారాయణ సంపాదకత్వంలో వచ్చినటువంటి అల్లం నారాయణ సంపాదకత్వంలో వచ్చినటువంటి నమస్తే తెలంగాణ 1969లో మాడభూషి శ్రీనివాసాచార్య సంపాదకత్వంలో వచ్చినటువంటి పత్రిక జనధర్మ. ఇలాంటి పత్రికల ఉద్యమం నడిపించింది. 1987-88 మధ్యకాలంలో తెలంగాణ ఉద్యమాన్ని ప్రచురించినటువంటి పత్రిక మా తెలంగాణ అనేటటువంటి పత్రిక. ఆ మా తెలంగాణ పత్రిక తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ అనే సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభాకర్, అతన్ని నాట్యకళా ప్రభాకర్ అంటారు, ఆ నాట్యకళా ప్రభాకర్ సంపాదకత్వంలో తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ సంస్థ ఆధ్వర్యంలో వచ్చినటువంటి పత్రిక మా తెలంగాణ అనే పత్రిక. ఇట కాంపిటేటివ్ ఎగ్జామ్లో పత్రిక లేనిది, రచన లేనిది, నవల లేనిది, ఆత్మకథ లేనిది, జీవిత చరిత్ర లేనిది, వీటన్నిటిపైన మనకు అవగాహన ఉంటే జాబు మన జేబులో ఉన్నట్టే. ప్రతి విషయాన్ని చెప్పే ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. ఓకేనండి, ఐ విష్ ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.